ఇక్కడ పరమేశ్వరుని కాళ్ళు మనం ఉండడం కడుగుతున్నాం, కానీ పెళ్లిలో అల్లుడు వయసులో 20-22 సంవత్సరాల వాడు, కాబట్టి 26 సంవత్సరాల వాడు. మరి మామూలు అంటే అక్కడ సంప్రదాయాన్ని బట్టి వరాయ విష్ణు రూపాయ, శైవ భావులు అయితే వరాయ శివ రూపాయ, ఆ యొక్క నా అల్లుడే సాక్షాత్ పరమేశ్వరుడు అనుకోని ఆ మామగారు కన్యాధారగా ఉన్నాడు కాబట్టి శివస్వరూపమైన అల్లుడిగో లేదా విష్ణు స్వరూపమైన నా అల్లుడికి నేను నా కూతురు ఇచ్చే ముందు పాద్య అర్ఘ్యాలను ఇస్తున్నానని భావన చేత కాలు కడగాలి. అది అప్పటి మట్టుకు మాత్రమే పాదార్చన చేసి కన్యాదానం చేయాలి. వచ్చినప్పుడల్లా అల్లుడు వయసులో వచ్చినవాడు కాబట్టి ఆయనకు పదే పదే నమస్కారం చేయడానికి మొక్కాలి, ఇంటికి వచ్చినా నేనే మొక్కాలని భావంలో ఉన్నాడు. అలా ఎప్పుడు కాదు, ఒక్క కళ్యాణంలో మాత్రమే అత్తామామ చేత ఆదరించబడి పాదార్చన వధుపగ్గాన్ని స్వీకరించావు, శివరూపంలో విష్ణు రూపంలో ఉన్నావు కాబట్టి అప్పుడు మాత్రమే పాదాలు అడుగుతే నీకు ఆయుష్కరం, ఆరోగ్యకరం, బలకరం, సర్వత్ర శుభకరం. కానీ మిగతా సమయంలో పాదాలు మొక్కించుకుంటే ఆయుక్షీణం. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే మనం అందరం నిత్యం చూస్తూనే ఉండాలి. కన్యాదాత అంటే తల్లితో సమానమైన వాడు కాబట్టి కన్యనిచ్చేటప్పుడు పాదార్చన చేశాడే గాని మిగతా సమయంలో అత్తామామ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం సాంప్రదాయము, సశాస్త్రీయం. కాబట్టి అల్లుడి యొక్క ఈ యొక్క పెళ్లి బిడ్డగా ఉన్నవాడు ఎవడయ్యా అంటే
సాక్షాత్ సృష్టి పారుడైనటువంటి విష్ణు పరమాత్మ ఆ పెళ్లికి పెద్దగా ఉండి వచ్చిన వాళ్ళందరికీ ఏ లోటుపాటు లేకుండా మర్యాద అక్కడ ఉన్నటువంటి చంద్రముఖ బ్రహ్మ అంటున్నాడు ఏమయ్యా కన్యాదాత కన్యాదానం ఇచ్చే వరకు చూడకూడదు కదా సాంప్రదాయ పట్టం అన్నావు కానీ అప్పుడు ఒక్కసారి భగవంతుడు తన కన్నులను యోగ
గౌరీదేవి అనుగ్రహం ఇవన్నీ సమకూర్తాయి. అటువంటి మహామంగళ గౌరీ అయినటువంటి గౌరీ ప్రేయాన్ని పూజించాలి. కంటే భక్తాభిషుభగే త్రైలోక్యం మంగళం గురు. భూలోకమే కాదు, పైలోకాలు కిందిలో కాదు, భూలోకంలో కూడా ఉన్న వాళ్ళందరికీ మాంగళ్యం మంగళకరాణించే తల్లి, మాంగళ్యం ఎడలో వేసుకున్న తల్లి, ఆ మాంగళ్యము అందరి మాంగళ్యాలను భద్రంగా చూసే తల్లి కాబట్టి అటువంటి మాంగళ్య గురికి మనసారా నమస్కారం.